హాయ్ అండి, నేను మీ సర్తాని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఆకులు అనుకుంటున్నారా? చామదుంప ఆకులు అండి. ఆ రోజు నాటాను కదా నేను, అవే అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగా వచ్చాయండి. ఎన్ని అయితే పెట్టానో దుంపలు అన్నీ వచ్చాయి. ఇదండి, ఇది ఒకటి రెండు మూడు నాలుగు. ఆ రోజు పెట్టింది నాలుగు, నాలుగు వచ్చాయి. నాలుగు పక్కన వచ్చేసి ఇంకోటి వచ్చిందండి బ్రాంచి. ఇదండి, ఇక్కడ ఇదండి ఇంకోటి చిన్న బ్రాంచ్ వచ్చింది. చూడండి ఇక్కడ, అక్కడ ఒకటి వచ్చింది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఒకటి వచ్చిందండి. ఇది ఇక్కడ ఒకటి వచ్చింది. ఎగస్ట్రా బ్రాంచెస్ వచ్చాయి. నాలుగిటికి రెండు బ్రాంచ్లు వచ్చాయండి. నేను నాటి 20 రోజులైంది. చాలా బాగా వచ్చిందండి రిజల్టు. అందరూ ఏమనుకుంటారంటే, నాటేసి ఏమో వీడియోల కోసం నాటుతున్నారా, వస్తున్నాయో రాలేదో అనుకుంటారు చాలామంది. అందుకండి నేను నాటిన తర్వాత మళ్ళా రిజల్ట్ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తున్నాను. చూడండి చాలా బాగా వచ్చిందండి రిజల్ట్ మాత్రం. 20 రోజులకి ఇంత బాగా వచ్చాయి అంటే చాలా గొప్ప విషయం అండి. మన ఇంట్లో నేల మీద కాకోకుండా టబ్లోనే ఇంత ఫాస్ట్గా 20 రోజులకి ఇంత బాగా వచ్చాయండి. చూడండి ఏర్లు కూడా ఎంత బాగా పాకే అప్పుడే కనిపిస్తున్నాయా ఇక్కడ. చూడండి వీటికే ఇంకా బ్రాంచ్లు వచ్చి దీని అంత ఇదంతా ఎలడుపుగా పాకుతాయి అన్నమాట. లోపలే దుంపలు తయారవుతాయి. ఇంకా దీనికి మట్టి పోయాలండి మనం. ఆ రోజు నేను కొంచెమే పోసాను, పైన పెట్టేసాను దుంపలు. మళ్ళీ మట్టి కొంచెం ఎరువు కిచెన్ వేస్ట్ కలిపేసి మళ్ళీ వేసేయాలి. వేసేసుకున్నామంటే ఇంకా మనం దీని జోలికే బోనక్కర్లేదండి. ఇంకొక 5-6 రోజుల తర్వాత వేసుకోవాలి. కొంచెం ఎరువు కంపోస్టు, కిచెన్ కంపోస్ట్ అయినా మామూలు కంపోస్ట్ అయినా ఏదైనా వేసుకొని కొంచెం మట్టిని ఇట్లా గుల్లగుల్లగా ఏదంతా ఇట్లా పైన పైన అట్లా లోడేసి ఇచ్చామంటే ఇంకంతే. దీని జోలికే బోనక్కర్లే. ఇంకా రోజు రోజు మార్చి రోజు అట్లా వాటర్ ఇస్తే చాలు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి రోజు ఇకపోయినా కొంచెం ఎండ వచ్చినప్పుడు ఇచ్చినా సరిపోతుంది. దుంపలకి నీళ్ళు ఎక్కువ ఉండకూడదండి, కాకపోతే మట్టి ఇట్లా తేమగా ఉండాలి. అట్లానే బురద బురదగా ఉండకూడదు ఎప్పుడు, లోపల దుంప కుళ్ళిపోతుంది. చెప్పాను కదా ఇంతకుముందు కూడా వీడియోలో, నాటేటప్పుడు మట్టి తేమగా ఉంటే చాలు. చూడండి ఎంత బాగుందో, ఎన్ని ఏర్లు పైకి ఉండే. అందుకనే మనం ఇంకోసారి ఎరువు మట్టి కలిపి కంపోస్ట్ కొంచెం కలిపేసి ఇచ్చేసానుకో, ఒక 5-6 రోజులకి ఇస్తాను. ఇప్పుడు 20 రోజులైంది కాబట్టి ఇంకొక 5-6 రోజులు గడిస్తే బాగుంటుంది. అంటే దీంట్లో ఉన్నాయి కదా మనం మనం ఇచ్చినాటివన్నీ, అందుకని అప్పుడు వేయకూడదనమాట. ఇంకా ఒక 5-6 రోజులు, 10 రోజులైనా పర్వాలేదు, నష్టమేం లేదు. ఇచ్చేసుకున్నంటే ఇంకా దీని జోలికి వెళ్ళనక్కర్లే మనం. అంత బాగా వస్తాయి ఇంకా. ఇదండి నా చామదుంప రిజల్ట్. 20 రోజులకి చాలా బాగా వచ్చిందండి. రోజు వాటర్ ఇద్దామని అదే మన చామదుంపలు నాటాము కదా, ఎట్లా వచ్చాయో కూడా చూపించినట్టు ఉంటుంది అని వీడియో చేసండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.